ప్రియ యవనుడా, ప్రియ క్రైస్తవ సంఘమా, ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు పాపాన్ని చేస్తూ యేసయ్య నా పాపాన్ని క్షమించు అన్నటువంటిదే నీ జీవితమై ఉంటే, నీ జీవితంలో పాపంపై విజయము లేక పాపము చేత సతమతమైపోతూ ఉంటే, పరిశుద్ధంగా జీవించక పాపంలో బ్రతుకుతూనే దేవుని మందిరానికి వస్తూ ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, నీ జీవితాన్ని పరిశీలన చేసుకో, అసలు నీవు క్రైస్తవునిగా ఎలా అయ్యావు, దేన్ని ఆధారం చేసుకుని నేను దేవుని బిడ్డనని నీవు భ్రమపడుతూ ఉన్నావు, క్రైస్తవ కుటుంబంలో పుట్టావనా లేకపోతే దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నావనా లేకపోతే ప్రతిరోజు ఉదయాన లేచినప్పుడు పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నావనా లేకపోతే భోజనము చేయడానికి ముందు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావనా, దేన్ని ఆధారం చేసుకొని నీవు క్రైస్తవుడవని క్రీస్తు బిడ్డవని అనుకుంటూ ఉన్నావు, నీవు దేవుని మూలముగా పుట్టావా, దేవుని మూలముగా నీవు పుట్టి ఉంటే ఆయన బీజము నీలో ఉండాలి, దేవుని మూలముగా పుట్టి ఉంటే నీవు పాపము చేయవు పాపము చేయ చాలవు. యేసు ప్రభువుల వారు వేసినటువంటి ప్రశ్నలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 8:46 యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? యూదులు, మేము అబ్రహాము సంతానమని దేవుడే మాకు తండ్రి అని అనుకొని యేసు ప్రభువుల వారు తండ్రి చేత పంపబడినటువంటి వారని ఎరుగక యేసు ప్రభువుని చంపడానికి వెతుకుతూ ఉంటున్నటువంటి సందర్భం అది. మీరు ఏ అబ్రహామైతే మీకు తండ్రి అని అనుకుంటూ ఉన్నారో, ఆ అబ్రహామునకు సహితము తండ్రి అయినటువంటి దేవుడే నన్ను పంపించాడు అని చెబుతూ ఉన్నప్పటికీ వారు యేసు ప్రభు యొక్క మాటలను నమ్మలేదు, ఆయన బోధను వారు వినటానికి కూడా ఇష్టపడలేదు. ఆ సందర్భములో యేసు ప్రభువుల వారు వేస్తున్నటువంటి ప్రశ్న, నేను పాపము చేసి ఉంటే తండ్రి యొద్ధ నుండి వచ్చినటువంటి వాడను కానని మీరు తెలుసుకోవచ్చు, అయితే నా జీవితాన్ని మీరు చూడండి, నా జీవితాన్ని మీరు పరిశీలన చేయండి, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఎక్కడ తండ్రి చిత్తానికి నేను వ్యతిరేకముగా చేశాను? ఎక్కడ దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలను మాట్లాడాను? నేను ఎల్లప్పుడూ కూడా నా తండ్రికి ఇష్టకరమైనటువంటి కార్యములనే చేయుచున్నాను కదా అని యేసు ప్రభువుల వారు వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాస్తూ 2:21 అంటూ ఉన్నాడు, మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా పాపమెరుగని ఆయనను దేవుడు పాపముగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభువునందు ఏ పాపము కూడా లేదు, అయితే మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా, దేవుని నీతిని మనము పొందుకొనున్నట్లుగా పాపమెరుగని ఆయనను దేవుడు పాపముగా చేశాడని అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అపొస్తలుడైన పేతురు కూడా రాస్తూ 2:22 ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లే. అపొస్తలుడైనటువంటి యోహాను కూడా ఆయన రాస్తూ 3:5 అంటూ ఉన్నాడు, పాపములను తీసి వేయుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు, ఆయన యందు పాపమేమీ లేదు. గమనించండి,
వీరందరూ కూడా సంఘాలకు రాస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభునందు ఏ పాపము లేదు అన్నటువంటి విషయాన్ని వారు జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. యేసు ప్రభులు వారిని గురించి మనము చూచినట్లయితే యూదులు ఆయనను చంపడానికి, ఆయన మీద నేరములు మోపడానికి అనేకమైనటువంటి అబద్ధ సాక్ష్యముల కొరకు వెదికారు. కానీ పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది, మత్తయి సువార్త 26:59-60 ప్రధాన యాజకులను మహాసభలో ఉన్నటువంటి వారందరూ కూడా యేసుకు విరోధముగా ఆయనను చంపవలెనని ఆలోచన చేసి అబద్ధ సాక్ష్యముల కొరకు వెదకుచుండిరి. కానీ అనేక అబద్ధ సాక్షులు వచ్చినను ఏ సాక్ష్యము కూడా దొరకలేదని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఆయన జీవితంలో ఎంత వెతికినా ఏదో ఒక విధముగా అబద్ధ సాక్ష్యము ఆయన మీద చెప్పాలని ప్రయత్నం చేసినప్పటికీ ఎంతోమంది అబద్ధ సాక్షులు వచ్చినప్పటికీ కూడా ఏ సాక్ష్యము కూడా దొరకలేదని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 19:1 యేసు ప్రభువుల వారు పిలాతు యొద్దకు తీసుకొని రాబడినప్పుడు యేసు ప్రభువుల వారిని గురించి పిలాతు అంటూ ఉన్నాడు, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు, ఆయన యందు ఏ దోషము లేదు, ఆయన యందు పాపమేమీ లేదు, ఆయన నోట ఏ కపటము కూడా లేదు, ఆయన పరిశుద్ధునిగా జీవించాడు. ఆయన జన్మను గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధముగా రాయించాడు. లూకా సువార్త 1:35 గబ్రియేలు దూత మరియా దగ్గరికి వచ్చి అంటూ ఉంది, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆయన పరిశుద్ధినిగా జన్మించాడు, ఆయన పరిశుద్ధినిగా జీవించాడు, ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు, పరిశుద్ధినిగా చనిపోయాడు, పరిశుద్ధునిగా ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన తిరిగి పరిశుద్ధునిగా ఈ లోకములోనికి రానై ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధులను ఆయనతో కొనిపోవుటకు. యేసునందు ఏ పాపములే, అయితే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము పరిశుద్ధముగా జీవించాలి. అసలు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు చనిపోయారు? కేవలము పాపక్షమాపణ కొరకు మాత్రమేనా? కాదు, అవును, ఆయన చిందించినటువంటి పరిశుద్ధ రక్తము ద్వారా మనకు పాపక్షమాపణ అనుగ్రహించబడింది. అయితే ఆయన రక్తములో కడుగబడినటువంటి మనము ఇప్పుడు మనము పాపము లేని వారిగా పరిశుద్ధులుగా జీవించాలని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 5:26-27 తెలియజేస్తూ ఉన్నాడు, అలాగుననే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను దాని కొరకు క్రీస్తు అప్పగించుకున్నాడు. ఎందుకు క్రీస్తు మరణానికి అప్పగించుకున్నాడంటే సంఘము పరిశుద్ధమైనదిగా ఉండాలని, సంఘము నిర్దోషమైనదిగా ఉండాలని, సంఘము మహిమ కలిగినదిగా ఉండాలని వాక్యము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. అందుకే అపోస్తలుడైనటువంటి పేతురు రాస్తూ 1:16 అంటూ ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి.
మీరు ఎందుకు పిలువబడ్డారంటే క్రీస్తు చేత మీ సమస్త ప్రవర్తనలో మీరు పరిశుద్ధులుగా జీవించడానికని తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరు పాపము చేస్తారని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది అంటే, మొదటి యోహాను పత్రిక 3:8 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, అపవాది ఆది నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయు వారందరూ కూడా అపవాది సంబంధులు. పాపములను తీసివేయుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అపవాది యొక్క క్రియలను లయము చేయడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. కనుక మన జీవితాలలో మనము పరిశీలన చేసుకోవాలి. యేసునందు విశ్వాసం ఉంచాం, దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం, క్రైస్తవులని చెప్పుకుంటూ ఉన్నాం, అయితే ఇంకా నీవు పాపంలో బ్రతుకుతూ ఉంటే ఏమి ప్రయోజనం? ఇంకా పాపపు బ్రతుకునే కొనసాగిస్తూ ఉంటే యేసును నమ్ముకున్నటువంటి నీ బ్రతుకులో వచ్చినటువంటి మార్పేంటి? ఇహ సంబంధమైనటువంటి మార్పులు కాదు, ఇహ సంబంధమైనటువంటి మార్పులు లోకస్తులలో కూడా కనిపిస్తాయి. ఆర్థిక విషయాలలో, ఆరోగ్య విషయాలలో, వివాహ విషయములలో, లేకపోతే ఇహ సంబంధమైనటువంటి ఏ విషయములోనైనా లోకస్తులలో కూడా మార్పు కనిపిస్తుంది. యేసును నేను నమ్ముకొనక ముందు నాకు ఉద్యోగం లేదు, యేసును నమ్ముకున్న తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది అన్నటువంటి సాక్ష్యము లోకస్తుడు కూడా చెప్పగలడు. నేను ఆ గుడికి వెళ్ళకముందు, ఆ మసీదుకు వెళ్ళకముందు నాకు ఉద్యోగం లేదు, అయితే అక్కడికి వెళ్ళి పూజలు చేసినటువంటి తర్వాత ఉద్యోగం వచ్చింది అని. అయితే యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీ జీవితములో, ఒకప్పుడు నేను పాపము చేయాలని ఇష్టపడేటువంటి వాడను, పాపము చేత బంధించబడినటువంటి దానను, అయితే ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి తరువాత, యేసు రక్తములో కడుగబడినటువంటి తర్వాత నా జీవితము మార్పు చెందింది, నేను పరిశుద్ధంగా జీవించాలనుకుంటూ ఉన్నాను అని మనము సాక్ష్యము చెప్పేటువంటి వారిగా ఉండాలి. ఒక ప్రశ్న రావచ్చు, యేసు ప్రభువుల వారైతే పరిశుద్ధాత్మ వలన ఆయన పుట్టారు గనుక ఆయన పరిశుద్ధునిగా జీవించగలిగాడు. మనమెలా పరిశుద్ధంగా జీవించగలుగుతాం? అసలు వీలవుతుందంటారా పాపం చేయకుండా ఒక విశ్వాసి లోకంలో బ్రతకడం అని ప్రశ్నిస్తే తప్పకుండా వీలవుతుంది. హల్లెలూయా. తప్పకుండా నీవు ఈ లోకములోనే, ఏ లోకమైతే శరీరాశతో నేత్రాశతో జీవపు డంబముతో నింపబడి ఉందో ఆ లోకములోనే నీవు పరిశుద్ధంగా పాపము చేయకుండా దేవుని కొరకు నిలబడగలవు, దేవుని కొరకు జీవించగలవు. అది వీలవుతుంది. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాస్తూ 4:15 ఆయన అంటూ ఉన్నాడు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహనుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ ఆయన మనవలే శోధింపబడినను. ఆయన పాపము లేని వాడుగా ఉండెను. మన ప్రధాన యాజకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు పరిశుద్ధాత్మ వలన జన్మించారు, అవును, అందులో డౌట్ లేదు. ఆయన దేవుని కుమారునిగా వచ్చారు, అయితే ఆయన మానవునిగా జన్మించాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆయనను గురించి మనుష్య కుమారుడని రాయబడి ఉంది, దేవుని కుమారుడని కూడా రాయబడి ఉంది. ఒక మానవుడు ఏ రీతిగా అయితే ఈ లోకములో ఉన్నటువంటి పాపపు ఆకర్షణల చేత శోధించబడతాడో ఆ విధముగా సమస్త విషయములలో క్రీస్తు శోధించబడ్డాడు. ఆయన ఏదో పైనుండి దిగి వచ్చాడు కాబట్టి ఆయన పరిశుద్ధంగా జీవించగలిగాడు అనుకోవడం పొరపాటు.
అన్ని విషయాలలో ఆయన శోధింపబడినను, సమస్త విషయములలో ఆయన మనవలే శోధింపబడినను, ఆయనలో పాపము లేదని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. రెండవదిగా అపోస్తలుడైనటువంటి పేతురు ఆయన రాస్తూ మొదటి పత్రిక 2:21-23 ఈ విధముగా అంటూ ఉన్నాడు. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడలయందు నడుచుకొనునట్లుగా. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లే, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడియు బెదిరింపక ఆయన న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. గమనించండి, ఇక్కడ రెండు విషయాలను మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలేమో హెబ్రీయులకు రాస్తూ ఆయన అంటూ ఉన్నాడు, ఆయన మనవలే అన్ని విషయాలలో సమస్త విషయములలో శోధింపబడ్డాడు కానీ పాపము చేయలేదు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు రాస్తూ ఉన్నాడు, ఆయన బాధపడ్డాడు కానీ ఆయన పాపము చేయలేదు. మానవుడు పాపము చేసేటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు ఏమిటంటే, ఒకటి శోధింపబడినప్పుడు, రెండవది బాధపడినప్పుడు. ఆది కాండంలో మనము చూస్తే ఆదాము హవ్వలు పాపము చేయడానికి కారణం ఆ యొక్క సర్పము వారిని శోధించినందున వారు పాపం చేశారు. అన్నీ బాగున్నప్పుడు మనిషి బాగానే బ్రతుకుతాడు, అయితే శోధన కాలం వచ్చినప్పుడు, శోధింపబడినప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, పాపము చేసేటువంటి అవకాశం వచ్చినప్పుడు మనిషి పరిశుద్ధంగా జీవించాలి. ఆ ఏదేను తోటలో అదే జరిగింది. దేవుడు నరుణ్ణి ఆ యొక్క తోటలో ఎందుకు ఉంచాడంటే, దానిని సేద్యము చేసి కాచునట్లుగా ఆదామును హవ్వను ఆ యొక్క తోటలో ఉంచాడు. దేవుడు ఆదాముతో హవ్వతో అన్నాడు, మీరు ఈ తోటలో ప్రతి వృక్ష ఫలములను కూడా నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే మంచి చెడుల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలములను మాత్రము తినద్దన్నాడు. అయితే సర్పము వచ్చి హవ్వను ప్రశ్నించింది, ఈ యొక్క తోటలో ఏ వృక్ష ఫలములనైనా దేవుడు తినద్దని చెప్పాడా అంటే, హవ చెప్పింది ప్రతి వృక్ష ఫలములను కూడా తినమన్నాడు, కానీ ఆ తోట మధ్యలో ఉన్నటువంటి ఆ మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలములను మాత్రము తినద్దన్నాడు. ఎందుకంటే వాటిని తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరని దేవుడు చెప్పాడంటే, ఆ యొక్క సర్పమనింది మీరు చావనే చావరు. మీరు ఆ పండ్లను తినగలిగితే ఏం జరుగుతుందో తెలుసా, మీరు మంచి చెడ్డలను ఎరిగినటువంటి దేవతల వలె అవుతారు అని చెప్పింది, శోధించింది. ఆదాము హవ్వలు పాపం చేశారు. రెండవదిగా మానవుడు బాధపడినప్పుడు పాపము చేస్తాడు. హేబెలు దేవునికి అర్పణ అర్పించాడు, హేబెలు అర్పణను దేవుడు లక్ష్యము చేశాడు, కయీను కూడా దేవునికి అర్పణను అర్పించాడు, అయితే కయీను యొక్క అర్పణను దేవుడు లక్ష్యము చేయలేదు. ఎప్పుడైతే దేవుడు కయీను యొక్క అర్పణను లక్ష్య పెట్టలేదో అప్పుడు కయీను కోపపడ్డాడు. ఎందుకు కోపపడ్డాడంటే బాధపడ్డాడు, దేవుడు నా అర్పణను లక్ష్యము చేయలేదు అన్నటువంటి బాధతో ఆయనకు కోపము వచ్చింది. అప్పుడు ఆయన హేబెలును చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి నరహత్య, మొట్టమొదటి పాపము ఎప్పుడు జరిగాయంటే, శోధింపబడినప్పుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆదాము హవ్వలు పాపం చేశారు.
బాధపడినప్పుడు ఆ యొక్క కయీను దేవునికి విరోధముగా తన తమ్ముడైనటువంటి హేబెలును హత్య చేసి పాపము చేశాడు. మనం అనుకోవచ్చు, నేను పాపం చేయడానికి కారణం అపవాది నన్ను శోధించాడని, నేను పాపం చేయడానికి కారణం నా జీవితంలో ఇన్ని బాధలున్నాయి కాబట్టి అని. అయితే అది వాస్తవము కాదు. క్రీస్తు సమస్త విషయములలో శోధింపబడ్డాడు, ఆయన కూడా బాధను అనుభవించాడు, అయినా ఆయనలో పాపము లేదు, ఆయన నోట ఏ కపటము కూడా లేదు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితాలలో మనము కూడా అనేక శోధనల గుండా వెళ్లాల్సి ఉంది, మనము కూడా అనేక బాధల గుండా వెళ్లాల్సి ఉంది. ఎలాంటి శోధనైనా ఎలాంటి బాధ అయినా నీవు పరిశుద్ధంగా జీవించుటకే క్రీస్తు తన్ను తాను అప్పగించుకున్నాడు. సరే, ఎలా మనము ప్రతి శోధనలో ప్రతి బాధలో పాపము చేయకుండా దేవుని కొరకు నిలబడగలము, దేవుని కొరకు జీవించగలము అని ప్రశ్నించుకుంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మూడు విషయాలను మనము చేయాలని హెచ్చరిస్తూ ఉంది. అపోస్తలుడైనటువంటి యోహాను ఆయన మొదటి పత్రికలో రాస్తూ 3:9 అంటూ ఉన్నాడు, దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలిచి ఉండును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు. దేవుని మూలముగా నీవు పుట్టి ఉన్నావా లేదా పరిశీలన చేసుకోవాలి. ప్రియ యవనుడా, ప్రియ క్రైస్తవ సంఘమా, ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు పాపాన్ని చేస్తూ యేసయ్య నా పాపాన్ని క్షమించు అన్నటువంటిదే నీ జీవితమై ఉంటే, నీ జీవితంలో పాపంపై విజయము లేక పాపము చేత సతమతమైపోతూ ఉంటే, పరిశుద్ధంగా జీవించక పాపంలో బ్రతుకుతూనే దేవుని మందిరానికి వస్తూ ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. అసలు నీవు క్రైస్తవునిగా ఎలా అయ్యావు? దేన్ని ఆధారం చేసుకొని నేను దేవుని బిడ్డనని నీవు భ్రమపడుతూ ఉన్నావు? క్రైస్తవ కుటుంబంలో పుట్టావనా, లేకపోతే దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నావనా, లేకపోతే ప్రతిరోజు ఉదయాన లేచినప్పుడు పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నావనా, లేకపోతే భోజనము చేయడానికి ముందు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావనా? దేన్ని ఆధారం చేసుకొని నీవు క్రైస్తవుడివని క్రీస్తు బిడ్డవని అనుకుంటూ ఉన్నావు? నీవు దేవుని మూలముగా పుట్టావా? దేవుని మూలముగా నీవు పుట్టి ఉంటే ఆయన బీజము నీలో ఉండాలి. దేవుని మూలముగా పుట్టి ఉంటే నీవు పాపము చేయవు, పాపము చేయజాలవు. దేవుని మూలముగా పుట్టుటనగా ఏమిటంటే, యేసు ప్రభువుల వారు యోహాను సువార్త 3:3 నికోదేముతో అంటూ ఉన్నాడు, ఒకడు కొత్తగా జన్మించితే గానీ దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా నీతో చెబుచూ ఉన్నాను. ఓ నికోదేమో, నీవు యూదుల బోధకులలో ఒకనివే, అయితే ఒక మనిషి దేవుని రాజ్యమును చూడాలంటే, ఒక మనిషి దేవుని రాజ్యములో ప్రవేశించాలంటే ఆ మనిషి క్రొత్తగా జన్మించాలి, ఆ మనిషి నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. నీ బ్రతుకులో నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించినటువంటి ఆ క్రొత్త జన్మ అనుభవం ఉందా? క్రొత్త జన్మ అనుభవము లేకుండా ఇంకా నీవు నేను క్రీస్తును వెంబడిస్తూ ఉన్నానని భ్రమపడుతూ పాపంలో జీవిస్తూ పాపము చేస్తూ ఉంటే నీవు అపవాది సంబంధివే. క్రొత్తగా జన్మించినటువంటి శిశువుకున్నటువంటి లక్షణం ఏంటో తెలుసా? ఏ రీతిగా అయితే ఈ లోకములో ఒక శిశువు తల్లి గర్భములో నుండి బయటకు వచ్చినప్పుడు ఏడుస్తుందో, కన్నీరు కారుస్తుందో, కేకలు వేస్తుందో, ఆ రీతిగా నీ ఆత్మీయ జీవితంలో
నీటి మూలముగా ఆత్మ మూలముగా అనగా క్రొత్త జన్మను పొందుకున్నప్పుడు నీవు కన్నీరు కార్చావా? నీ పాపాన్ని బట్టి నీవు పశ్చాత్తాపడ్డావా? కన్నీటితో నీ పాప బ్రతుకును దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావా? ఆ అనుభవం లేకపోతే నీవు క్రొత్తగా జన్మించనట్లే. ఎప్పుడైతే నీవు ఆత్మ సంబంధమైనటువంటి ఏడుపును ఏడుస్తావో అది నీకు రక్షణను కలిగిస్తుందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అందుకే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఉన్నాడు, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనస్సును దయచేస్తుంది. నీ జీవితంలో ఎప్పుడైనా దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని అనుభవించావా? కనుక నీ జీవితంలో దేవుని సన్నిధిలో నీవు కన్నీరు కార్చేటువంటి అనుభవం రావాలి. ఆ అనుభవం వచ్చినప్పుడు నీవు ఎవరో నీవు తెలుసుకుంటావు. నీ పాపమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించినప్పుడే నీకు అర్థమవుతుంది నీవు ఎవరో, క్రీస్తు ఎవరో. అబ్రహాము ఆయన ప్రార్థన చేస్తూ అంటూ ఉన్నాడు, నేను ధూళిని బూడిదనంటూ ఉన్నాడు. దావీదు, నేను దీనుడను దరిద్రుడనంటూ ఉన్నాడు. యిర్మీయా అంటూ ఉన్నాడు, నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడను. పేతురు అంటూ ఉన్నాడు, ప్రభువా నేను పాపాత్ముడను. పౌలు అంటూ ఉన్నాడు, పాపులలో నేను ప్రధానమైనటువంటి పాపిని. ఇవన్నీ కూడా వాళ్ళు ఎప్పుడు ఈ స్టేట్మెంట్స్ ఇచ్చారంటే దేవుని సన్నిధిలో వారి పాప బ్రతుకులను చూచి పశ్చాత్తాపడినప్పుడు నిజముగా మా బ్రతుకులు ఇంత హీనముగా ఉన్నాయని వారు తెలుసుకోగలిగారు. కనుక నీ జీవితంలో నీవు వాక్య మూలముగా జన్మించేటువంటి అనుభవంలోనికి రావాలి, క్రొత్త జన్మను పొందుకోవాలి, దేవుని వాక్య మూలముగా పుట్టినటువంటి అనుభవంలోనికి నీవు రావాలి. అప్పుడే నీ జీవితంలో నీవు పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించగలుగుతావు. రెండవదిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, అపొస్తలుడైనటువంటి యోహానే ఆయన రాస్తున్నటువంటి మొదటి పత్రికలోనే 3వ అధ్యాయములోనే 6వ వచనములో ఆయన అంటూ ఉన్నాడు, ఆయన యందు నిలిచి ఉండువాడు ఎవ్వడును పాపము చేయడు. పాపము చేయువాడు ఎవ్వడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. అందుకే యేసు ప్రభులు వారు పలుమార్లు ఆయన చెప్పారు, నేను తండ్రి యందు ఉన్నాను, తండ్రి నాయందు ఉన్నాడు. నేను తండ్రి ప్రేమ యందు నిలిచి ఉన్నాను, తండ్రి నాయందు నిలిచి ఉన్నాడు. ఆ యొక్క అనుభవం రావాలి, నీవు క్రీస్తులో క్రీస్తు నీలో అనేటువంటి అనుభవంలోనికి రావాలి. 3వదిగా దావీదు భక్తుడు 119వ కీర్తన 11వ వచనములో అంటూ ఉన్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని మూలముగా పుట్టినటువంటి వాని జీవితములో ఆయన వాక్యములో ఉంటాడు, వాక్యము ఆయనలో ఉంటుంది. కనుక వాడు పాపము చేయజాలడు, కనుక వాడు పాపము చేయడు. ఇంకా నీవు పాపం చేస్తూ ఉంటే ఈ 3 వాక్యములను ఆధారం చేసుకొని నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్య మూలముగా జన్మించిన అనుభవం ఉందా? లేకపోతే కన్నీరు కార్చు, దేవుని సన్నిధిలో నీ పాప బ్రతుకును బట్టి పశ్చాత్తాపడు. 2వదిగా నీవు దేవునిలో నిలిచి ఉన్నావా లేదా పరిశీలన చేసుకో. 3వదిగా దేవుని వాక్యము నీలో ఉన్నదా లేదా పరిశీలన చేసుకో. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలి. ఎఫెసీయులకు రాస్తూ పౌలు 4వ అధ్యాయం 15వ వచనములో అంటూ ఉన్నాడు, అన్ని విషయాలలో మనము క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలి, కనుక ఆయనలో పాపము లేదు. ఆయన చెప్పగలిగాడు, నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? క్రీస్తును నమ్ముకున్నటువంటి మనము పరిశుద్ధులుగా జీవించాలి. ప్రభు వాటి కృపను దయచేయును గాక.